చిరాల టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తిని గెలిపించాలని కోరుతూ ఆయన కూతురు సుధా వేటపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్వేచ్ఛాయుతమైన జీవనం కోసం తన తండ్రిని గెలిపించాలని కోరారు. విజయ సంకేతం చూపుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి టీడీపీ సంక్షేమ పథకాలను వివరించారు. మరి అక్రమాలు అన్యాయాలు ఈ నియోజకవర్గంలో చేసినటువంటి ఈ ఆ మంచి సోదరులకు కూడా మనం ఎన్నికల్లో బుద్ధి చెప్పి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టాలని చెప్పి, ఎందుకంటే ఒక కులమని కాదు, ఒక మతమని కాదు, ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టి జైల్లోకి పంపించి మరి హింసలు పెట్టి దుర్మార్గాలు చేసినటువంటి సోదరులు వీళ్ళిద్దరు నియోజకవర్గంలో ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. కాబట్టి మనందరికి అండగా నిలవడానికి చీరాలని ఒక స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో అభివృద్ధి పథంలో నడిపించడానికే రాదు బలరాం గారు. మరి కులాలకి మతాలకి అతీతంగా మనకి పెద్ద ఆయన ఎంతో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నాయకుడు. అన్ని కులాలను కలుపుకునే రేపు నియోజకవర్గ అభివృద్ధికి లిఫ్ట్ ఇరిగేషన్ అయితేనేమి, మరి మన వేటపాలెంలో డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, అన్ని చెప్పారు. అవన్నీ కూడా సారికి లెక్కలేనివి, ఖచ్చితంగా ప్రజలకి అభివృద్ధిలో ముందుండి చేస్తారు. ఎన్టీఆర్ 37 సంవత్సరాల కణ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీని స్తుతిస్తూ తెలుగుదేశం అంతటి కణ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం అందిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని బలపరుస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇక ప్రత్యేకమైన విషయం బలరాం కృష్ణమూర్తి గారి గురించి ఒక చెప్పాల్సిన పని లేదు. జగమెరిగిన బ్రాహ్మణుడు జంజమేలన్నట్టు అంతటి సమర్థవంతమైన నాయకుడు ఈ తీరాల క్యాండిడేట్ గా వచ్చాడు. ఇంతకంటే అదృష్టం ఇంక వేరేం లేదు. అంతటి అనుభవం కలిగిన సమర్థు జిందాబాదు తెలియజేస్తూ బలరాం కృష్ణమూర్తి గారు ఒక మంచి వ్యక్తి, సౌమ్యుడు, స్నేహశీలి, అభివృద్ధి కాముకుడు. మన ఎంపీ మాల్యాత్రి శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ.